అడుగుడు పెడితే ఏమన్నాడు, ఇక జనం నమ్మటట్లేరు, హామీలు అయిపోయినాయి, బాండ్ పేపర్లు అయిపోయినాయి, గ్యారంటీలు అయిపోయినాయి అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని స్టార్ట్ చేసి, ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా. 15 ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా? ఇప్పుడు ఏమైంది నాయన రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు, నువ్వు రాజీనామా చేసి రాయో ఊరికొస్తావారు ఏమంటారండి? దాని 6 నియోజకవర్గంలో ఏ ఒక్క ఊళ్ళో పోదాం, 100% ఆ ఊళ్ళో రుణమాఫీ అయిందా? ఊళ్ళందా నీకు దమ్మంతగా ఆలోచించడం నీ ఏ ఊళ్ళో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊళ్ళో మొత్తానికి ఒక్క రుణమాఫీ అయినాదే, ఏ ఊళ్ళో అయినాదే. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగులే శ్రీనివాస రెడ్డి మంత్రి అంటాడు, లే ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉన్నది జర మెల్లగి ఇస్తాము అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు, ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు, 42 లక్షల మందికి చెయ్యాలే కానీ 22 లక్షలకే చేసినాం అన్న, 2 లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే 20 లక్షలకు ముట్టినాయి, ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు, మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేదు అంటాడు. 7,500 పోయినాయి ఇంక ఇస్తలేదు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఇది ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి దో మాట, ఉప ముఖ్యమంత్రి దో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి స్థితి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు. ఊకుంటున్న బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం, అసెంబ్లీలో కొట్లాడినాం. ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి. కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ చేయాలనుకున్నాడు. ఏ ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్లలో మాట ఇవ్వలే, అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా? మన ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పినామా? ఓట్ల కోసం మాట ఇచ్చినామా? ఓట్ల కోసం చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దాదాపు రైతు బీమా కింద 6.5 కోట్లు ఖర్చు పెట్టి 100,000 రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్. వ్యవసాయం అనేది జీవన విధానం, ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, అందరికీ వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది, ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది, వరి కోత మిషన్లకు పని దొరుకుతుంది, రైస్ మిల్లల్లో పనిచేసే అమాలీలకు పని దొరుకుతుంది, రైతుకు చేతి నిండా పని ఉంటుంది, 4 రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది. మీ అందరికీ తెలుసు ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తుంది బాయిల కాడ, అంత కొంత 3-4 గంటల కరెంట్ రాకపో, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్, భూములు నీళ్లు ఉండకపోవు, యాసంగి పంట అయితే ఉండకలేకపోవు, పత్తో పెసర్లో మక్కో జొన్న వేస్తే ఆ దేవుళ్ళ పంట వండినట్టు పండపోతే పండనట్టు, అది ఆనాటి కాంగ్రెస్ పాలన. అంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మీకు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టించిండు మన కేసీఆర్, ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్, రైతుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్, ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్, రైతు బీమా తెచ్చిండు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమన్నది అర్రాజ్ పాట లెక్క వాడింది, ఎలక్షన్లలో గెలవాలని అర్రాజ్ పాట వాడింది. కేసీఆర్ లక్షమాఫీ చేసిండు, మేము 2 లక్షలు చేస్తామన్నారు. కేసీఆర్ 5,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 7,500 ఇస్తాము అన్నారు.
ఇవాళ పంటలకు బోనస్ అన్నారు, కానీ ఇవాళ ఏమైంది? బోనస్ ని మన దగ్గర సనరకం వద్ద అంటాయిడా, ఎవరైనా పెట్టుకుంటే 10,000 ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు, ఇంటి మందం పెట్టుకుంటాం. సన్నాలకు బోనస్ అంటే ఎగబెట్టి కాకపోతే అది ఇచ్చినట్ట, అంటే వద్దకు బోనస్ అని ఎగనామం పెట్టిండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ అన్నాడు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి బొగ్గుబావిలో పనిచేసే కార్మికులు, చిన్న ఉద్యోగులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎగబెట్టిండు. పోనీ రైతులకు అందించిందా? పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే, రైతు ఎవరైనా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టిండు. రేషన్ కార్డు నిబంధన పెట్టిండు, చెప్పుడైనా రేషన్ కార్డు లేదంటాడు. మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటుండు? మీ ఇంట్లో ఒకరికి అయింది రేషన్ కార్డు, ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిండా లేదా? ఇవాళ ఏ ఊళ్ళో వెళ్ళినటువంటి ఊళ్ళే, ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికి అయింది ఇద్దరికి ఎగబెట్టిండు. ఇంట్లో ఏదైనా చిన్నోడికి ఇంత కానిస్టేబుల్ నౌకర్ వస్తే తండ్రికి ఎగబెట్టిండు. కొంతమందికి వెళ్తే ముగ్గురు ఉంటే ముగ్గురు పొత్తులు ఎవరికి కాదే లోన్ లేవరు, అంత మోసం. ఆశా వర్కర్లకు ఎగబెట్టిండు, అంగన్వాడీలకు ఎగబెట్టిండు, అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం. అంటే వాళ్ళే చెప్తున్నారు 42 లక్షల్లో 20 లక్షలకు చేసిందట, ఇంకా 22 లక్షల మందికి చేయలేదట. మరి అయిపోయింది అనొచ్చా? అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసింది, రైతులు రాజ్యాంగం చూసింది, కానీ ఇవాళ వీళ్ళు పట్టించుకుంటలేదు. పోయినసారి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళని చెవులని నింపినాం, మరి ఈసారి ఇంత అవసరం. నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి కూడా ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నవాబ్పేట చెరువుల ద్వారా, నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులు నింపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరు ఆలోచించండి, దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి, లేకపోతే వీళ్ళు మోసం చేస్తారు. ఇవాళ ముసలిలో పింఛన్ కూడా చక్కగొత్తలేదు ఊళ్ళల్లో, 2 నెలల పింఛన్ రాలేదు. చెప్పుడేమన్నా 4,000 అన్నారు, ఇప్పుడు 2 నెలలకి పింఛన్ రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 9 నెలల్లో 7 నెలలకు ఇచ్చిండు, 2 నెలలు పింఛన్ ఎగబెట్టింది. చెప్పుడేమో 4,000 అన్నారు, ఆ ఇచ్చే 2 వేలు కూడా చక్కగా ఇచ్చలేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా వస్తలేదు. 7,500 అన్నారు, 5,000 కూడా రైతు బంధు టైం మీద పడతలేదు. అన్ని మోసాలే జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం కొట్లాడటం, ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం, మేము అసెంబ్లీలో కొట్లాడటం, మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం. కేసీఆర్ గారు కూడా బయలుదేరతారు తొందరలేనిగా, యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది, ఆ ఊళ్ళో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటుడట, రూపాయికి 12 మంది రుణమాఫీ కాలేదంటుడట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండా వాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్ట్ మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళల్ని, మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇదా ప్రజాపాలన. ఇవాళ జర్నలిస్టుపై ముఖ్యమంత్రి ఊళ్ళోనే 12 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద, మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశాం. ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా? ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు, రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు, ధర్నా చేస్తే కేసులు పెడుతున్నారు. ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు, రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి. మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి, భిక్షమయ్య గారికి అందజేయండి. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ఇలా ఇంకోటి కూడా గమనించండి, కొంతమందికి మాఫీ అయింది ఊర్లే, ఆయన వాళ్ళకు కూడా బ్యాంకు వాళ్ళు ఏమంటుర్రే మిట్టి కట్టుర్రే అంటారు.
ఈయన డిసెంబర్ 9 చేస్తాను. మోసం చేసిండు రేవంత్ రెడ్డి, ఆగస్ట్ లో మాఫీ చేసిండు. అది కూడా 40 పైసలు చేసిండు, 60 పైసలకి వచ్చింది. ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు. బ్యాంక్ వాడు అంటుండు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టుకుంటుండు రైతు. ప్రతి రైతు 10,000, 20,000, 15,000 మిత్తి కట్టడే ఆ పాక్షిక మాఫీ అయింది. చెప్పింది 42 లక్షల మందికి, చేసింది 20 లక్షలకు. చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు. రైతుల దగ్గర ఇవాళ బ్యాంక్ వాళ్ళు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మిత్రులారా, మాకు ఇంకా జనగాంలో కూడా ధర్నా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కొట్టా ఉన్నారు. సో సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ పోరాటం కొనసాగించండి, గ్రామాల్లో చాటింపు చేయండి, ఊరు ఊరికిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి. కామర్ల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి. సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.